ఎంతు పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య. కనుక మీరు ఈ కార్తీక అమావాస్య రోజున కేవలం బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. ధనం నాలుగు దిక్కుల నుండి దూసుకు వస్తుంది. తరతరాలు కూర్చుని తిన్నా తరగని సంపద వస్తుంది. ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు. కనుక మర్చిపోకుండా ఈ ఒక చిన్న పరిహారం చేయండి. బియ్యం అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి. ఆ బియ్యంతో ఈ యొక్క అమావాస్య, అందులో కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. కనుక ఈ కార్తీక అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల తప్పకుండా నాలుగు వైపుల నుండి ధనం అనేది దోసుకు వస్తుంది. బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా అంటే తప్పకుండా ఉంటాయి. బియ్యం అనేవి ఉండాలి అంటే ధనం అనేది చేతిలో ఉండాలి. ధనం ఒక్కటి మన చేతిలో ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్టే. ఎందుకంటే ధనం ఒకటి ఉంటే మనకు అవసరమైన ప్రతీది కూడా కొనవచ్చు. కనుక బియ్యం డబ్బా పరిహారం ఈ యొక్క అమావాస్య రోజున చేస్తే అందులో సాధారణంగానే అమావాస్య వస్తూ ఉంటుంది. కానీ అమావాస్య కార్తీక మాసంలో ఆదివారంతో కలిసి వస్తే ఈ రోజుకి ఎంతో పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అదేవిధంగా ఈ అమావాస్యకి అధిక శక్తులు ఉంటాయి. ఈ అమావాస్య రోజున చేసే పూజలు పరిహారాలు మన జాతకాన్ని పూర్తిగా మారుస్తూ ఉంటాయి. మన ఇంట్లో ఉండే దరిద్రాలను తొలగించటమే కాకుండా మనపై ఉండే గ్రహాల యొక్క చెడు ప్రభావాన్ని కూడా తొలగిస్తూ ఉంటాయి. ఈ యొక్క అమావాస్య అనేది కార్తీక మాసంలో ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య సామాన్యమైనది కాదు. ఇక బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల ఖచ్చితంగా ధనం ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. అంతేకాదు ఇంట్లో ఉండే ధనం రాకుండా అడ్డుకునే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి అన్నపూర్ణాదేవి యొక్క పూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. బియ్యం డబ్బాని ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. బియ్యం డబ్బా విషయంలో కానీ బియ్యం విషయంలో కానీ చాలామంది తెలిసి తెలియక పొరపాట్లను చేస్తూ ఉంటారు. అవి చిన్న పొరపాట్లే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అవే మన పెద్ద సమస్యకి దారిని తీస్తూ ఉంటాయి. అవి ఏమిటి అంటే చాలామంది బియ్యాన్ని పట్టికి లేకుండా చూస్తూ ఉంటారు. అంటే బియ్యం ఎక్కడ పడితే అక్కడ పడవేయటం, బియ్యాన్ని తొక్కటం వంటివి చేస్తారు. ఇది చాలా పాపమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు బియ్యం అంటే అన్నపూర్ణాదేవితో సమానం. బియ్యంతో చేసే పరిహారమైన అలానే బియ్యంతో చేసేటటువంటి అక్షంతలు ఎంతో పవిత్రమైనటువంటివి. బియ్యాన్ని ఎక్కువగా మనం పూజల్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఎందుకు బియ్యాన్ని ఎక్కువగా? లక్ష్మీదేవి పూజలో కానీ ఇతర వ్రతాలలో కానీ పూజలో కానీ ఉపయోగిస్తాము అంటే బియ్యం వల్ల అనేక రకాల దోషాలు తొలగిపోతాయి. నిజానికి బియ్యం చంద్రుడికి చాలా ఇష్టం. అందువల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి. అంతేకాదు బియ్యం అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం. కనుక అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది. అలానే బియ్యంతో పూజలు చేయటం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి. అలానే బియ్యం అంటే సాక్షాత్తు పరమేశ్వరునికి అలానే అన్నపూర్ణాదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి. ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం ధాన్యం పుష్కలంగా ఉండాలి అని, మనం ఇంట్లో ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. మళ్ళీ పూజ చేసిన బియ్యాన్ని పవిత్రంగా భావించి భద్రపరుచుకొని వాటిని ఒక పవిత్రమైన పుణ్యరోజులలో వాటితో ప్రసాదాన్ని తయారు చేసి, అంటే పరమాన్నాన్ని పొంగలిని వంటి వాటిని తయారు చేసి మళ్ళీ వాటిని అంటే ఆ ప్రసాదాన్ని దైవానికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో ఉండేవారు తినటం, ఇరుగు పొరుగు వారికి పంచటం వంటివి చేస్తూ ఉంటాము. అంతేకాదు బియ్యాన్ని ఎప్పుడు అంటే పూజకు వాడిన బియ్యాన్ని ఎప్పుడూ కూడా మాంసాహార రోజుల్లో వండకూడదు, తినకూడదు. వాటిని ఒక మంచి రోజు వారం చూసుకొని ఆ రోజు వండి అంటే పప్పన్నం చేసి అంటే కూరగాయలతో అన్నం అలానే కూరలు చేసి తర్వాత ఇరుగు పొరుగు వారికి అన్నం దానం చేయాలి. ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం. ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు. అలానే బియ్యాన్ని ఈ యొక్క అమావాస్య రోజున అంటే రేపు కార్తీక అమావాస్య రోజున ఆదివారం రోజున
పేదవారికి బియ్యాన్ని దానం చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా రాని పుణ్యఫలితం ఈ ఒక్కరోజు దానం చేయటం వల్ల వస్తుంది. కార్తీక మాసం అంతా కూడా భోజనాలు అంటే అన్నదానం చేసినట్టు అలానే ఇంకా ఎన్నో దానాలు చేసినంత పుణ్యఫలితం కూడా వస్తుంది. ఇక బియ్యం డబ్బా విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బియ్యం కడిగే సమయంలో కూడా ప్రతినిత్యము ఓం నమ శివాయ అనుకుంటూ బియ్యానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి అని బియ్యాన్ని కడగాలి. బియ్యాన్ని ఒకసారి మాత్రమే కడగాలి. అలానే నానిన తర్వాతే కొంతమంది బియ్యాన్ని నానబెట్టి పూర్తిగా నానిన తర్వాత బియ్యాన్ని కడిగి అంటే అన్నం వండుతూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే బియ్యం ఎక్కువ నానితే గనక బియ్యంలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే బియ్యంలో అన్నంలో తప్పకుండా ప్రతినిత్యము దొడ్డుప్పుని వేసి బియ్యం అన్నం వండుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలగడంతో పాటు మనకు ఆరోగ్యం కూడా అంటే మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఉండే దోషాలు వాటితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా నియమాలను పాటిస్తూ ఉండాలి. దానితో పాటు ప్రతినిత్యం అంటే బియ్యం డబ్బా తేగానే అంటే బియ్యాన్ని ప్రతి నెల బియ్యం తేగానే డబ్బాలో వేసిన తర్వాత ఆ బియ్యాన్ని గుప్పెడు గుప్పెడు తీసి పక్కన పెట్టాలి. ఆ బియ్యంని ప్రతి అమావాస్యకి కూడా ఎవరైనా ఒక పేదవారికి దానం చేయాలి. ఇలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా కోటి పూజలు చేసినా రాని పుణ్యఫలితం, కోటి దానాలు చేసినా రాని పుణ్యఫలితం మీకు ఈ ఒక్క దానం వల్ల వస్తుంది. ఇలా ప్రతీ నెల చేస్తే మీరు ప్రతి నెల కూడా అమావాస్య రోజున కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలానే బియ్యాన్ని పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు. ఇంటి వంటగదిలో బియ్యం ఎప్పుడూ పుష్కలంగా ఉండాలి. అయిపోకముందే బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉండాలి. బియ్యం డబ్బా పెట్టే ప్రదేశాన్ని పరిశుభ్రంగా విశాలంగా ఉంచుకోవాలి. బూజు పట్టకుండా చూసుకోవాలి. అంతేకాదు బియ్యాన్ని అక్షింతలకి వాడుతూ ఉంటాము కనుక బియ్యం పురుగు పట్టకుండా చూసుకోవాలి. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అంటే దొడ్డు ఉప్పుని ఎండు మిరపకాయను బియ్యంలో కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే బియ్యం పురుగు కూడా పట్టదు. అంతేకాదు బియ్యం ఎప్పుడైనా అక్షింతలకి వేసే ముందు విరగని బియ్యాన్ని తీసుకొని అక్షింతలుగా తయారు చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరి రేపు కార్తీక మాసంలో ఆదివారంతో కలిసి వచ్చిన కార్తీక చివరి రోజు అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక తెలుపు రంగులో ఉండే వస్త్రాన్ని అంటే ఒక క్లాత్ని తీసుకోవాలి. ఆ తరువాత అందులో ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక ఎండు మిరపకాయ, కొద్దిగా పచ్చకర్పూరం, కొన్ని వేపాకులు, అందులోనే కొంచెం అంటే వక్కకాయలు అని ఉంటాయి వక్కలు, వాటిని కూడా కలిపి 5 లవంగాలు, 5 యాలకులను కలిపి 1 రూపాయి కాయని వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీ ఇంట్లో ఎల్లవేళలా ధనధాన్యాలకి లోటు లేకుండా ధనం ధాన్యం పుష్కలంగా ఉండాలి అని నమస్కరించుకొని ఆ మూటను తీసి బియ్యం డబ్బాలో కొన్ని బియ్యాన్ని తీసి అంటే అటు ఇటు చేసి గొయ్యిలా చేసి అందులో ఈ మూటను పెట్టి పైనుండి బియ్యం కప్పివేయాలి. ఈ బియ్యాన్ని ప్రతినిత్యము వంటకు వాడుకోవచ్చు. తరువాత మరి ఆ మూటను ఎప్పుడు తీయాలి, ఏం చేయాలి అంటే గనక ఆ మూటను బియ్యం మొత్తం కూడా అంటే బియ్యం కొద్దిగా అయిపోవడానికి వస్తున్నాయి అన్నప్పుడు ఆ మూటను తీసి దేవాలయ ప్రాంగణంలో ఏదైనా చెట్టు కింద కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పెట్టి నమస్కరించుకొని వస్తే చాలు. మీ ఇంట్లో ఉండే దరిద్రం, మీ వంటగదిలో ఉండే దరిద్రం, మీ ఇంట్లోకి ధనం రాకుండా ధాన్యం రాకుండా ఆపే దుష్టశక్తుల పీడ పూర్తిగా తొలగిపోతుంది. ప్రతి అమావాస్య రోజు ఇలానే చేస్తూ ఉంటే ధనధాన్యాలకి అసలు లోటు అనేది రానే రాదు. తెలుసుకున్నారు కదా అతిశక్తివంతమైన కార్తీక అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.